అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని సీఎం జగన్ గురువారం నిర్ణయించారు. ఈ ఘటనను సీఎం సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తర్వాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు, మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అపోహలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్ష పడాల్సిందే అన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమే అని ప్రకటించింది. పలు రాజకీయ పార్టీల సంఘాలు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకతమైన ప్రభుత్వంగా ఈ కేసును విచారణను సిబిఐకి అప్పగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సిబిఐ దర్యాప్తునకు కోరుతూ కేంద్ర హోంశాఖ లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీవోను ఈ రోజు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దశగిరి అందిస్తారు. దశగిరి, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తునికి ఆదేశించడం జరిగింది. అంతర్గతిలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం ఎలా అగ్ని ప్రమాదానికి ఆగుతుందనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి సీరియస్ అవడంతో పాటు దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇప్పటికే ప్రతిపక్షాలు సిబిఐ దర్యాప్తును కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సిబిఐ విచారణకి తీసుకోవాలని కూడా కేంద్ర హోంశాఖకి ఏపీ డీజీపీ లేఖ రాయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కేసు దర్యాప్తును కూడా ఏపీ పోలీసులు సవాల్గా తీసుకొని విధి నిర్వహించినప్పటికీ కొన్ని రాజకీయ శక్తులు బృందాలు ఈ ఘటనల పైన రాష్ట్ర ప్రభుత్వం లేపై లేనికొని అపోహలు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా పరంగా కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు అని దీనికి సంబంధించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలనే నిర్ణయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలు, సంఘాలు సిబిఐ విచారణకి డిమాండ్ చేసిన నేపథ్యంలోనే పారదర్శకమైనటువంటి దర్యాప్తు కోసం ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సిబిఐ విచారణ దర్యాప్తుకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం లోపు కూడా జీవో వచ్చే అవకాశం ఉంది మాది. ఓకే, రైట్, థాంక్స్ అప్డేట్ దశగిరి. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాము. నేడు చెలో అంతర్వేది కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న జనసేన, బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వం కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. పశ్చిమ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏదైతే సిబిఆర్ న్యూస్ ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికి
సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు ప్రజలంటూ కూడా మనం ముందుగానే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సిబిఐ ఎంక్వైరీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవన్ కూడా ఈరోజు విడుదల చేస్తూ ఉంది. అయితే ఇటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో జరిగినటువంటి ఈ ఘటన తోటి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రథాలు ఏవైతే భద్రపరిచారో అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. కానీ ఇప్పటివరకు కూడా అటువంటి ఏర్పాట్లు అక్కడ కూడా పూర్తి స్థాయిలో కనిపించట్లేదు. అయితే ఈరోజు అంతర్వేదికి చలో అంతర్వేది పిలిపించినటువంటి బీజేపీ జనసేన నాయకులు ఈరోజు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అటు కోనసీమ అంతా కూడా అట్టుడుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అడుగడుగున ఆంక్షలతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలనేటువంటి పరిస్థితి నెలకొంది. అంతర్వేది పరిసర ప్రాంతాల్లోకి ఎవరు కూడా ఇతరులు రాకూడదు అంటూ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. పోలీసు 30 Act ని కూడా అమల్లో పెట్టడంతో ఆ ప్రాంతంలోకి ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే వారి పైన కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా 4 రోజుల క్రితం జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే అక్కడ అరెస్ట్ చేసిన వారిని కొంతమందిని తమ సొంత పూచీకత్తు మీద పోలీసులు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క ఘటనతో ఆధ్యాత్మిక భావం కలిగినటువంటి ఎంతో మంది తమ మనోభావాలను దెబ్బతీసేలాగా ఇక్కడ ఈ యొక్క రథాన్ని కాల్చడం అనేది చాలా అన్యాయం. ఖచ్చితంగా వారి పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఏర్పడుతుంది. అలాగే మేమెక్కడా కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ఇటు హిందూ సంఘాలు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మాధవి. ఓకే రైట్, థ్యాంక్స్. ఏడుకుంటలు